అసలు ఎవరూ ఊహించని విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సడన్గా తన తమిళ ఎంట్రీ గురించి ప్రకటించేశాడు. హీరో సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ప్రొడక్షన్లో లింగుస్వామి డైరెక్షన్లో తన తొలి తెలుగు తమిళ్ బైలింగ్వల్ రాబోతుందని బన్నీ సెలవిచ్చాడు. ప్రెస్ మీట్ కూడా పెట్టేశాడు. అయితే ఈ సినిమాను ఇంత త్వరగా ప్రకటించడం వెనుక ఓ స్ట్రాంగ్ రీజన్ ఉందండోయ్. నిజానికి ఎప్పటి నుంచో బన్నీకి కథ చెప్పేసి లింగుస్వామి వెయిటింగ్లోనే ఉన్నాడు. ఆయన బన్నీతో సినిమా చేయబోతున్నా అంటున్నాడు, కానీ మధ్యలో బన్నీ మాత్రం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే లింగుస్వామి ఎన్టీఆర్ను అప్రోచ్ అయ్యాడు అనే రూమర్లు వచ్చాయో వెంటనే ఈ ఇష్యూ సాల్వ్ చేయాలని రంగంలోకి దిగాడంట అల్లు అర్జున్. అసలు లింగుస్వామి నిజంగానే ఎన్టీఆర్ని కలిశాడా లేదా అనే విషయం ఎవరికి తెలియదు, కానీ వెబ్ మీడియాల్లో రూమర్లు రావడంతో బన్నీ వెంటనే రియాక్ట్ అయ్యి లింగుస్వామితో కథ గురించి మరోసారి చర్చించి ప్రొడ్యూసర్గా జ్ఞానవేల్ రాజాను సెట్ చేసి వెంటనే ప్రకటన ఇచ్చేశాడని సన్నిహితులు కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఫిలిం ఇండస్ట్రీలో అంతే, ఒక సినిమా వేరే హీరో చేస్తున్నాడు అని ఫిల్లర్లు ఇచ్చినప్పుడే కొందరు హీరోలు కాస్త అలర్ట్ అయిపోయి వెంటనే ఆ సినిమాలను సైన్ చేసేస్తుంటారు. ఈ పాత ప్రిన్సిపుల్నే ఇప్పుడు బన్నీ కూడా ఫాలో అయ్యాడని కాస్త వింతగా ఆశ్చర్యపోతున్నారండి అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిల్మీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.